కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే మొదటికే మోసం అనే కథ గురించి తెలుసుకుందాం. అనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక పాముల పుట్ట ఉండేది. ఆ పుట్టలో చాలా పాములు ఉండేవి. అయినా అవి ఏ రోజు గొడవ పడకుండా ఎంతో ఐకమత్యంగా జీవిస్తూ ఉండేవి. ఒక రోజున బాగా బలసిన ఒక ముళ్ళపంది పాముల పుట్టకు దగ్గరగా వచ్చింది. దాని శబ్దానికి ఉలిక్కి పడిన పాములు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. ఏయ్ ముళ్ళపంది, మా పుట్ట దగ్గరికి వచ్చి అలా గొణుగుతూ నిల్చున్నావేంటి అంటూ హెచ్చరికగా అడిగాయి పాములు. ఆ మరేం లేదు పాములు, తిండి కాస్త ఎక్కువగా దొరికింది, అందువల్ల ఆబరాగా తినేశాను. భుక్తాయాసం ఎక్కువగా ఉంది, దాన్ని తీర్చుకునేందుకు ఎక్కడైనా నిద్రపోదామా అని చూస్తే ఎక్కడ చూసినా పక్షుల కూతలు, ఇతర జంతువుల శబ్దాలతో ఒకటే రోద. అందుకే మీ పుట్టల్లో కాస్త చోటిస్తే కాసేపు నిద్రపోయి తర్వాత వెళ్ళిపోతానే బతిమలాడుకుంటూ అడిగింది ముళ్ళపంది. అయినా మా పుట్టలో ఇప్పటికే చాలా పాములున్నాయి, మాకే చోటు సరిగా సరిపోవడం లేదు. ఇప్పుడు నీకు చోటు ఇవ్వాలంటే మాకు బాగా కష్టమవుతుంది, ఎలాగా అన్నాయి పాములు. బాబాబు, మీకు పుణ్యం ఉంటుంది, నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది, ఈ ఒక్కసారికి ఎలాగైనా సర్దుకోండి, ఇంకెప్పుడు మీ సహాయం అడగను అంటూ వేడుకుంది ముళ్ళపంది. సరే లేరా, మేమే ఎలాగో అలా ఒదిగి పడుకుంటాము, మా మూలంగా నువ్వు సర్దుకొని ఈ మూలన నువ్వు సర్దుకొని పడుకో అని చెప్పాయి పాములు. అంతే ముళ్ళపంది మెల్లిగా లోపలికి దూరింది. పుట్టలో ఎలాంటి శబ్దాలు లేకుండా వెచ్చగా ఉండటంతో హాయిగా నిద్రలోకి జారుకుంది. ముళ్ళపంది నిద్రపోయిందే కానీ దాని ఒంటి మీద ఉండే ముళ్ళన్నీ ఒక్కొక్కటి విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి. అంతే కోపంతో ఊగిపోయిన పాములన్నీ ఒక్కసారిగా లేచి బుసలు కొడుతూ ముళ్ళపందిని లేపి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా కేకలు పెట్టాయి. చూడండి పాములు, ఇక్కడ నాకు చాలా హాయిగా వెచ్చగా ఉంది, పైగా నిద్ర కూడా ముంచుకొస్తోంది, నా నిద్రను పాడు చేయకుండా మీ మానాన మీరు వెళ్ళండి, అంతగా మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటకు వెళ్ళిపోండి అంటూ ముళ్ళని ఇంకాస్త పొడవుగా చాపుకొని పడుకుంది ముళ్ళపంది. దాంతో ముళ్ళపంది ముళ్ళు పాములకు బాగా గుచ్చుకున్నాయి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఆ ముళ్ళు గుచ్చుకొని చనిపోయినా ఆశ్చర్యం లేదనుకున్న పాములన్నీ ముళ్ళపందిని తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాయి. ఇక ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే మొదటికే మోసం వస్తుంది, కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ కథ మనకు చెప్పకనే చెప్తోంది. కథ కంచికి మనం ఇంటికి.